డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకిపురంలో భారీ ర్యాలీ. రాచోలు నియోజకవర్గం మలకిపురంలో కథం తొక్కిన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఎఫ్టీటీ విద్యా సంస్థలను పూర్తిగా ప్రభుత్వ పాలన చేయాలంటూ ఆందోళన. 1948 సంవత్సరంలో దాతల సహకారంతో నెలకొల్పిన ఎఫ్టీటీ విద్యా సంస్థలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అధిక వర్గం దాతలు ప్రభుత్వ పాలన చేయాలంటూ తీర్మానం. వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మరో వర్గం. కాలేజీ నుండి 4 రోడ్ల కూడలి వరకు విద్యార్థులు భారీ ధర్నా. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో మానవహారం. ఏంటంటే మీరు ఇవాళ ఈ రోడ్ ఎక్కి మీద చేసేటువంటి నినాదాలు కూడా వ్యర్థం కావాలని మాత్రం చాలా బలంగా చెప్తున్నాను. కదా మీరు రేపటి తరాలకి, మీ తమ్ముళ్ళకి, మీ అన్నలకి, రేపు మీ పెళ్లి లేదా మీ పిల్లలకి కూడా ఇవాళ ప్రభుత్వ బలం అయితే కనుక ఖచ్చితంగా ఒక ఉచిత విద్య అనేది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా, పేద పడుగు బలహీన వర్గాల కుటుంబాల పిల్లలందరూ కూడా చదువుకోవడానికి స్వాధీనం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మన దాతల ఆశయాలు కూడా నెరవేరుతున్నాయనే టైంలో కొంతమంది స్వార్థ పరులు ఈ కాలేజీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ కాలేజీకి 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి కొంతమంది మరి ఈ కాలేజీ ఆస్తుల్ని కబ్జా చేయడానికి సిద్ధపడ్డారు. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి పూర్వ విద్యార్థులుగా, మాజీ విద్యార్థులుగా, మాజీ విద్యార్థి సంఘ నాయకులుగా మేము ఇక్కడ ఈ విద్యా సంస్థల్ని పరిరక్షించడానికి ఒక సమితిని ఏర్పాటు చేసి ఈ విద్యా సంస్థల్ని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు కూడా మేము పోరాడతామని దీనికి ప్రజలు మరి ప్రతి ఒక్కరి యొక్క అన్నదండలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా సత్వ